కాకినాడలో కొలువై ఉన్న భోగి గణపతి స్వయంభు విగ్రహానికి కవచయజ్ఞం సెప్టెంబర్ 19 నుండి 8 రోజులు అష్టగణపతి నిత్యాన్నదానం నిర్వహిస్తున్నామని భోగి గణపతి పీఠ వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు రమణరాజు మాట్లాడుతూ కాకినాడ సూర్యరావుపేట దూసర్లపూడి వారి వీధిలో గత 2008 సంవత్సరంలో జనవరి 14 నిర్వహించిన భోగి మంటల్లో నిలిపిన 6 అడుగుల ఎత్తు కలిగిన రావిమాను దుంగ నుండి అగ్నికీలలో వక్రతుండ మహాకాయంగా పాదాల చెంత మూషికంతో స్వయంభుగా వెలిసిన గణపతి విగ్రహానికి కాంస్యంతో కవచధారణ చేసే యజ్ఞ నిర్వహణల పనులు తిరుమల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా సోమవారం నుండి చేపట్టామని భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. పీఠం 16 వార్షికంలో 789 సోమవారం సందర్భంగా గణపతికి పంచామృతాభిషేకంతో సహస్రనామ స్తోత్ర పారాయణ మహాగరిక పూజ నిర్వహించారు. పులిహోర ఉండ్రాళ్లు మున్నగు మహానైవేద్యాల నివేదంతో మంగళహారతులు అందించి ముత్తైదువులకు తాంబూలాలు ప్రదానం చేశారు. సెప్టెంబర్ 19 నుండి జరిగే 41వ నవరాత్రి ఉత్సవాల నుండి శాశ్వత కవచధారణలో స్వయంభూ నిత్య దర్శనం జరుగుతుందని తెలియజేశారు. పీఠం ప్రాంగణంలో తిరుమల పాదయాత్రకు చెందిన శ్రీవారి పాదాల ప్రతిష్ట చవితి రోజు రాత్రి కోల సంబరము కవచ గణపతికి మహా అన్నాభిషేకం సెప్టెంబర్ 20 నుండి 27 వరకు అష్టగణపతి నిత్యాన్నదానంగా 8 రోజులు భారీ అన్న సమారాధన నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. Thank you.